టీ కాఫీలు అత్యధికంగా వినియోగించే దేశాల్లో భారత్ ఒకటి అయితే టీ కాఫీలు పరిమితంగానే తాగాలని భారత వైద్య పరిశోధన మండలి తాజాగా సూచించింది ముఖ్యంగా భోజనానికి ముందు ఆ తర్వాత గంట వ్యవధిలోపు టీ కాఫీలు అస్సలు తాగొద్దని హెచ్చరించింది ఈ సమయాల్లో టీ కాఫీలు తాగితే ఐరన్ లోపం తలెత్తుతోందని పేర్కొంది అయితే కాఫీ టీలోని కెఫిన్ మెదడుపై ప్రభావం చూపిస్తోంది ఈ పానీయాలతో కొత్త ఉత్సాహం వచ్చినట్లే ఉంటుంది ఇదే అలవాటుగా మారి చివరకు కాఫీ టీలు లేనిదే క్షణకాలం కూడా ఉండలేని పరిస్థితి నెలకొంటుంది అయితే రోజుకు కెఫిన్ మూడు వందల మిల్లీగ్రాములకు మించి తీసుకోకూడదు ఐసీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం కప్పు వన్ ఫిఫ్టీ ఎంఎల్ కాఫీలో గరిష్టంగా నూట ఇరవై మిల్లీగ్రాముల కెఫీన్ ఉంటుంది కప్పు టీలో అరవై ఐదు గ్రాముల కెఫిన్ ఉంటుంది కాఫీ టీలో ట్యానిన్ అనే కాంపౌండ్ ఉంటుందని ఐసీఎంఆర్ పేర్కొంది ఆహారంలోని ఐరన్ ను శరీరం గ్రహించకుండా ఇది అడ్డుపడుతోంది కాబట్టి భోజనానికి ముందు భోజనం తర్వాత గంట వ్యవధిలోపు ఎట్టి పరిస్థితుల్లోనూ కాఫీ టీలు తాగొద్దని ఐసీఎంఆర్ నిపుణులు తెలియజేస్తున్నారు హిమోగ్లోబిన్ తయారీకి కీలకమైనటువంటి ఐరన్ లేమితో రక్తహీనత వస్తోందని వైద్యులు తెలియజేస్తున్నారు ఇక శరీరంలో ఐరన్ తగ్గితే అలసట శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తరచూ తలనొప్పి గుండెదడ చర్మం రంగు బాలిపోయినట్లు ఉండటం తదితర సమస్యలు వస్తాయని పేర్కొన్నారు ఇక గోల్డ్ పెలుసుగా మారడం జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయని తెలియజేశారు అయితే పాలు లేనటువంటి టీ రక్త ప్రసరణకు మంచిదని ఐసీఎంఆర్ పేర్కొంది గుండె రక్తనాణాల ఉదర సంబంధిత సమస్యలను ఇది దరిచేరనీయదని తెలియజేస్తోంది